సిటీలియన్ న్యూస్ ఛానల్ హక్కీ ఆవాజ్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్, పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్ మహబూబ్. మరి ఈ యొక్క పత్రికా సమావేశానికి వచ్చినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇద్దాం, వికలాంగుల సాధికారత సాధిద్దాం అనే నినాదంతో వచ్చాము. అయితే ముఖ్యంగా ఈ పత్రికా సమావేశంలో నా పేరు డాక్టర్ నారా నాగేశ్వరరావు, వికలాంగుల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్, కో కన్వీనర్లుగా మరియు నా లెఫ్ట్ సైడ్ ఉండే చెరుకు నాగభూషణం, ఈ పెడ్ జనరల్ సెక్రటరీ ప్లస్ కో కన్వీనర్ వికలాంగుల సంఘాల జేఏసీ, ఇటు పక్క ఉన్నటువంటి ఎం శ్రీనివాసులు, మీ అందరికి సుపరిచితులు, నిరుద్యోగ వికలాంగ సంఘం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర స్థాయిలో మెంబరు, మరి ఇటు ఉన్నటువంటి వీరేశు కుమారు, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జిల్లా వికలాంగుల అధ్యక్షుడు, అదేవిధంగా పాండునాయక్ అట్ లాస్ట్గా జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం కార్యదర్శి, ముఖ్యంగా మా సోదరుడు వెంకటేష్ గారు, వెంకటేష్ ముదిరాజ్ గారు ఉన్నారు దాంట్లో. అదేవిధంగా మన సుధాకర్ వర్మ నా పక్కన ఉన్నటువంటి వికలాంగుల సంఘాల ఐక్య వేదిక సంఘ అధ్యక్షులు, ఉస్మాన్ యూనివర్సిటీ. అయితే ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇద్దాం, వికలాంగుల సాధికారత సాధిద్దాం అనే నినాదంతో మరి అన్నీ కూడా ప్రెస్ మీట్లు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మే 13 జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని మరి దివ్యాంగుల రాష్ట్రంలో ఉన్న సోదరులందరికీ కూడా మరి ప్రెస్ మీట్ ద్వారా, వివిధ క్యాంపెయిన్ల ద్వారా తెలియజేస్తానికి ఈ యొక్క బయలుదేరినాం. ముఖ్యంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వికలాంగుల మద్దతు ఇవ్వాలని మనం అనుకుంటే, రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు 2011 జనాభా లెక్కల ప్రకారం 11 లక్షల మంది ఉండే, కానీ 2016 వికలాంగుల హక్కుల చట్టం వచ్చినాక వికలాంగులు మొత్తం 20 రకాల వైకల్యం, వారి జనాభాను కనుక మనం అంచనేస్తే దాదాపు 20 లక్షలు ఉంటుంది. వాళ్ళ కుటుంబాలతో కలిసి కనుక చేస్తే రాష్ట్రంలో 50 లక్షల జనాభా ఉంటుంది. అంటే ఇది పెద్ద మేజర్ వేట్ బొంక. అంటే ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి 35 నుంచి 40 వేల మంది జనాభా వికలాంగులు ఉంటుంది. మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం 1.87తోనే ఓట్లతోనే ఓడిపోయింది, ఓటు పర్సంటేజ్తోనే. అంటే వికలాంగుల ఓట్లు కూడా చాలా ముఖ్యం దీనికి గెలవాలంటే. గెలుపు ఓటమిని నిర్ణయిస్తుంది వికలాంగుల ఓట్లు, ఎందుకంటే 20 లక్షల జనాభా ఉన్నటువంటి వికలాంగులను కూడా చేయదు. అయితే కాంగ్రెస్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మరి జాతీయ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ గురించి మొట్టమొదటి నుంచి కూడా వికలాంగుల చట్టాలంతా తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. 1995 వికలాంగుల చట్టం కావచ్చు, తర్వాత రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం మరి వికలాంగులందరూ కూడా 1 లక్ష రూపాయలు కాస్ట్లీతో మరి మోటరైజర్ వెహికల్స్ పంపిణీ కానీ ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఈ మధ్య 2016 వచ్చినటువంటి వికలాంగుల హక్కుల చట్టం 2016 కూడా కాంగ్రెస్ రూపకల్పన చేసింది. అప్పుడు రాజ్యసభలో మల్లికార్జున ఖార్గే 5% రిజర్వేషన్ కనుక పెడితే మరి బీజేపీ ప్రభుత్వం వచ్చి 5ను కాస్త 4% కుదించింది. మీ అందరికీ తెలుసు ఆ మనీ మానిటరీ టైంలో దాన్ని. అయితే అంతేకాకుండా జాతీయ మేనిఫెస్టోని కనుక మీరు పరిశీలిస్తే దాంట్లో 5 అంశాలని వికలాంగుల పట్ల చేర్చారు. ఏంటి అంటే, రాష్ట్రంలో వికలాంగుల హక్కుల చట్టాన్ని బడ్జెట్ను కేటాయించి సంపూర్ణంగా అమలు పరుస్తాం. రెండోది, ఏదైతే అంధుల భాష బ్రెయిల్ లిపి, మరి బధిరుల భాష మూగ భాషను కూడా జాతీయ భాషలు అంటే 8వ షెడ్యూల్లో గుర్తిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా మరి ఈ మేధోపరమైనటువంటి పిల్లలు కానీ, మానసిక వికలాంగులైనటువంటి పిల్లలకు కానీ వాళ్లకు జాతీయ స్థాయిలో ఒక ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్ని స్థాపించి వారికి తద్వారా విద్యను అందజేస్తాం. తర్వాత వికలాంగుల పైన అత్యాచారాలు కానీ, వికలాంగులను దూషించడం కానీ, దీనికి ఒక ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ తరహాలలో మరి చట్టం తెచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఒక ఉద్దేశంగా ఉన్నది. అంతేకాకుండా వికలాంగులు బతకడానికి, మెరుగ్గా జీవించడానికి అవసరమైనటువంటి రక్షణ సంరక్షణ కోసం ఒక మెరుగైనటువంటి పథకం జాతీయ స్థాయిలో తేవాలని వాళ్ళు నిర్ణయించారు. ఈ విధంగా వికలాంగుల సాధికారతకు అవసరమైనటువంటి అన్ని వసతులు, సంక్షేమం, అభివృద్ధి, సాధికారతకు ఏర్పాట్లు చేసి వికలాంగులు కూడా దేశంలో మానవ వనరులు, గర్వించే మానవ వనరులుగా తీర్చిదిద్దాలని మరి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మరి అదేవిధంగా మరి గతంలో కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని కనుక, రాష్ట్ర స్థాయి మేనిఫెస్టోని కనుక పరిశీలిస్తే మీ అందరికీ తెలుసు, దాంట్లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పెన్షన్ను 6000 రూపాయలకు పెంచుతామన్నారు.
వికలాంగుల పెన్షన్. నెంబర్ టూ ఏంటంటే, రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు కానీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు కానీ పటిష్టంగా నిర్ణీత కాలంలో క్యాలెండర్ పద్ధతిలో భర్తీ చేస్తామని అన్నారు. అదేవిధంగా వికలాంగులకు ఇందిరమ్మ ఇల్లు కట్టి బ్యారియర్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ అన్ని వసతులతో అనుకూలమైనటువంటి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. అదేవిధంగా వికలాంగుల అందరికీ కూడా అన్ని విధాలుగా వారి యొక్క చట్టాలను కానీ బ్యాక్లాగ్ ఉద్యోగాలను కానీ వారి మీద ఎలాంటి అత్యాచారాలు కానీ అన్ని సాధికారతకు ఉపయోగపడే విధంగా మరి ఇవన్నీ కూడా జూన్ 13 తర్వాత ఎలక్షన్ తర్వాత నింపుతామని భర్తీ చేస్తామని మరి వారి మేనిఫెస్టోలు చెప్పారు. మరి కేవలం రాష్ట్రంలో మేనిఫెస్టోలు బీజేపీ కానీ మిగతా పార్టీలు ఏది ఉన్నా కూడా వికలాంగుల అంశం అనేది తీర్చలే. ఈవెన్ కాంగ్రెస్ మేనిఫెస్టో ట్రాన్స్జెండర్ వృద్ధుల సంక్షేమం అంటే ఇంక్లూజివ్, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంక్లూజివ్ మేనిఫెస్టో. అందరికీ అన్ని వర్గాలకు, ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మరి కాంగ్రెస్ మేనిఫెస్టో అక్కడ చోటు కల్పించి మెరుగ్గా చర్యలు తీసుకుంటుందని చేశారు. అయితే ఇప్పుడు మేమంతా కూడా ఈ మేనిఫెస్టోలు బీజేపీ జాతీయ మేనిఫెస్టోకి వస్తే వాళ్ళు ఏం చేశారంటే కేవలం ఉపకరణాలు, సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తాం, రెండోది వికలాంగులకు అనువైనటువంటి ఇల్లు భర్తీ చేస్తామని ఈ రెండు పద్ధతులు తప్ప గతంలో కూడా ఏమైనా ఓన్లీ చేశారు. మరి బీజేపీ ప్రభుత్వం గతంలో మరి ఏం చేసింది అని అంటే వికలాంగులని దివ్యాంగులు అనే ఒక నామకరణం చేసి గాలికి వదిలేసారు సంక్షేమం. ఎందుకంటే చట్టాన్ని తెచ్చారు, మరి ఆ చట్టానికి నిధులు ఎవరు ఇవ్వాలి, దాన్ని ఎవరు అమరుపరచాలనేది చేయలే. ఇప్పటికి కూడా మనం మీరందరూ చూస్తారు సుప్రీంకోర్టు అక్షింతలేసింది, చట్టం వచ్చి 2 పేజర్లు అయినా కూడా చాలా రాష్ట్రాల్లో దాన్ని అమలు పరచడం లేదు. దాంట్లో కేవలం ఈ 10 సంవత్సరాల కాలంలో మరి దేశంలో 9 జాతీయ సంస్థలు వికలాంగుల సంక్షేమ అభివృద్ధికై పనిచేస్తున్నాయి. ఆ 9 సంస్థలు కాస్త 5 సంస్థలు తీసేసి 4 సంస్థలుగా కుదించారు దాంట్లో. అంతేకాకుండా దేశ స్థాయిలో మరి వికలాంగుల కమిషనర్, చీఫ్ కమిషనర్ అని ఉంటుంది, ఇట్స్ ఆన్ పార్ విత్ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ యొక్క అనేక అధికారాలు ఉంటాయి. అలాంటి బాధ్యాయుతమైనటువంటి పదవిని కూడా, అదేవిధంగా దాంతోపాటు వికలాంగుల ట్రస్ట్ చైర్మన్ అని ఉంటుంది దేశంలో. ఈ రెండు కూడా చాలా విలువైనటువంటి పదవులు, ఆ 2 పదవులు కూడా నింపలేదు. ఈ విధంగా వికలాంగుల సంక్షేమం కేవలం దివ్యాంగులను పెట్టి గాలికి వదిలేశారు ఈ పేరు నామకరణం తప్ప. ఈ విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా డాక్టర్ చెల్లావంశీ చంద్రరెడ్డి ఏంటంటే యూత్ కాంగ్రెస్లు ఉన్నప్పుడు కాకుండా యూత్ కాంగ్రెస్సు తర్వాత ఆహ్వానితుడు, తర్వాత కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానితుడు, మరి ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే చేశాడు. ఈ వికలాంగుల సమస్యల పట్ల ఆయన ఒక రకంగా వికలాంగుల బంధువు, ఎక్కడ ధర్న జరిగినా ఏం జరిగినా కూడా వికలాంగులతో వచ్చుంటాడు. వికలాంగులు వస్తే మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి అన్న అనుకుంటే సమస్యలు వింటాడు. మాకు ఈజ్ ఎ ఫ్రెండ్లీ డిజేబుల్ పర్సన్. ఎందుకంటే చెల్లామశ్రీధర్ రెడ్డి అక్కడ యూత్ కాంగ్రెస్గా ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు, అపోజిషన్ పార్టీకి ఉద్యమాలు చేసి చాలా ఉన్నప్పుడు మాకు సుపచరితుడు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా ఈ 13 జరిగేటువంటి ఎన్నికల్లో మరి డాక్టర్ చెల్లా వంశీధర్ రెడ్డికి, ఎందుకంటే ఓన్లీ వికలాంగులే కాదు, ట్రాన్స్జెండర్స్, వృద్ధులు, మీ అంతా ఒక శాఖ కింద, ఇట్స్ ఏ 1 నంబర్ ఇలా. కాబట్టి మీ అందరు కోరేది ఏంటంటే మరి రానున్న ఎన్నికల్లో మరి చెల్లా వంశీధర్ రెడ్డికి ఈ మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఇప్పుడు నా పక్కన మరి చెరుకు నాగభూషణ, వికలాంగుల జేఏసీ కన్వీనర్ డాక్టర్ నారా నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా కో కన్వీనర్ డాక్టర్ సుధాకర్ గారికి, అదేవిధంగా వేచిపే వికలాంగుల నిరుద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సోదరులు ఇందాక కాంగ్రెస్ పార్టీకి వికలాంగుల నైతిక మద్దతు ఎందుకు తెలపాలని చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల కాలంలో చూసుకున్నట్టయితే తెలంగాణ పోరాటంలో ఎంత ముందు వరుసలో వికలాంగుల వర్గం అవుతుందో, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు వికలాంగులకు పింఛన్కే పరిమితం కావడం జరిగింది. ఆ పింఛన్ కూడా ఏ పార్టీ స్వతంత్రంగా ఇచ్చింది కాదు, సోదరులు చెప్పినట్టు పోరాటి సాధకున్న పింఛన్నే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మేము ఇస్తున్నామన్నట్టుగా ఇచ్చి వికలాంగులని పింఛన్కే పరిమితం చేయడం జరిగింది. నిజానికి పింఛన్ను ఎంత ఇచ్చినా తక్కువే ఆధారపడి జీవించే వాళ్ళకి, కానీ చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కలిగించాలి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి, అదేవిధంగా గృహవసతి కల్పించాలి. మనందరికీ తెలిసిన విషయమే, అన్ని అవయవాలు చక్కగుండి ఏదన్నా ఒక పని చేసుకునే శక్తి ఉండి కూడా ఈ రోజులలో వివాహాలు కావాలంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అటువంటిది ఏ ఉద్యోగం లేకుండా, ఉపాధి లేకుండా, గృహం లేకుండా వికలాంగుల వివాహాలు కావాలంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ వివాహాలు అయినా కూడా ఉపాధి లేక ఉద్యోగం లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడతారో వికలాంగుల పరిస్థితి చూస్తూనే ఉంటాం. కుటుంబంలో
ఇటు తల్లిదండ్రులకు భారము, ఇటు సోదరుల అన్నదమ్ములకు భారం, పెళ్ళైతే భార్య పిల్లలకు భారం, ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న వికలాంగుల సామాజిక ఆర్థిక స్థితిగతులను పరిశీలించినట్టయితే ప్రభుత్వము అన్ని వర్గాల కంటే ముందు వికలాంగులకు అవకాశం కల్పించాలి. ఆ కోణంలో పరిశీలించినట్టయితే కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉందని మేము భావిస్తున్నాం. మనం ప్రకటించిన రాష్ట్ర మేనిఫెస్టో కానీ, తర్వాత వచ్చిన జాతీయ మేనిఫెస్టో కానీ పరిశీలించినట్లయితే సోదరులు చెప్పిన అంశాలతో పాటు ముఖ్యంగా స్థానిక సంస్థలు రిజర్వేషన్ అనే అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థలు రిజర్వేషన్ అంటే మీరు ఒకటి గమనించాలి, ఇవాళ మన గ్రామంలో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ కానీ, మండలంలో ఎంపీటీసీ కానీ, మండల పరిషత్ ప్రెసిడెంట్ కానీ, జిల్లా పరిషత్ జడ్పీటీసీ మెంబర్ కానీ, జడ్పీ చైర్మన్ కానీ, అదేవిధంగా మున్సిపాలిటీ అయితే కౌన్సిలర్, మున్సిపల్ కార్పొరేషన్ అయితే కార్పొరేటరు, అదేవిధంగా నామినేటెడ్ కోఆప్షన్ మెంబర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలతో సమానంగా వికలాంగులకు కూడా మేము రేపు ఎలక్షన్ల తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది, మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ ఇది అమలు చేసినట్టయితే స్థానిక సంస్థల్లో మా వికలాంగులైన ప్రతినిధులు, వికలాంగుల సమస్యలతో పాటు ఆ స్థానిక ప్రాంత ప్రాతినిధ్యం వస్తున్న ఆ ప్రాంత సమస్యలను కూడా స్పందించి పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఇది చాలా రాజ్యాధికారంలో భాగస్వామ్యంలో అది మొదటి అడుగు అని చెప్పి మేము భావిస్తూ, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మే 13లో జరిగే పోలింగ్లో రాష్ట్రంలోని ప్రతి వికలాంగుడు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని, అదేవిధంగా ఈ పోలింగ్ అనంతరం కూడా మేము ఇప్పుడు ఏదైతే మేము నైతిక మద్దతు తెలియజేస్తున్నామో దాని అమలు కూడా అదే స్థాయిలో మేము పోరాడి దాని అమలుకు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ యొక్క విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పార్లమెంటరీ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ వికలాంగుల సంఘాల జేఏసి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ఆ మద్దతు ఎందుకు అవసరం అనేది మా కన్వీనర్ మరియు కో కన్వీనర్ తెలియడం జరిగింది. ముఖ్యంగా మేము వికలాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ కాంచి మొదలుపెట్టుకుంటే నేటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వరకు ఎన్నో సంక్షేమ పథకాలు అనుభవించినాం. ఆనాడు రాజీవ్ గాంధీ స్వయం ఉపాధిలో భాగంగా వికలాంగులకు ఎస్టీడీ పిసిఓలు మరి వాటి ద్వారా సంక్షేమాలను ప్రకటిస్తే వాటి ద్వారా వికలాంగులు ఏ ఉద్యోగం లేకుండా ఉపాధి మీద బతికేవారు. మరి ఆ తర్వాత వికలాంగులకు ఒక సమున్నతమైన చట్టం కావాలని మరి 2016 చట్టం తేవడం జరిగింది. మరి ఆ చట్టంలో మరి ప్రస్తుతం నేటి వరకు పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం మాకు అసలే ఉద్యోగ అవకాశం లేకపోతే మాకున్న రిజర్వేషన్లను 1% తగ్గించింది. రేపు భవిష్యత్తులో కూడా వస్తే ఉన్న రిజర్వేషన్లు తీసేస్తాను మరి మాట్లాడుతుంది. ఈ తరుణంలో మరి మేము ఆలోచించి మా వంతుగా తెలంగాణ రాష్ట్రంలో మరి వికలాంగుల సంఘాల జేఏసీ పక్షాన రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని నిర్ణయించమని, అందులో భాగంగానే ఈరోజు మరి పార్లమెంటు మహబూబ్ నగర్ పార్లమెంటులు చల్లవంశరెడ్డి గారికి మా జేసీ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్ఎస్సీ అధ్యక్షులు ఉన్నప్పుడు, ఆ తర్వాత యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు, ప్రస్తుతం ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులుగా పలు సందర్భాల్లో వికలాంగుల శ్రేయోభిలాషిగా, వికలాంగుల బంధుమిత్రుడిగా అతను మాకు ఎన్నో సేవలు అందించారు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు పట్టణంలో మరి సమావేశం సందర్భంగా ఈ నియోజకవర్గ దివ్యాంగ సోదరుల్ని ప్రత్యేకంగా మేము ఈ వేదిక నుంచి కోరడం ఏంటంటే, మన సంక్షేమం కోసం పాటుపడుతున్న చల్లవంశరెడ్డి గారికి మీరు ఖచ్చితంగా దివ్యాంగులు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో ఓటును ఇంటి దగ్గర ఓటు అనేది మొదలు జరిగింది. మా యొక్క వికలాంగులు వయోవృద్ధుల తొలి ఓటు మరి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడ్డట్టుగా మేము భావిస్తూ మా ఓటే శుభ సూచకంగా రేపు రాష్ట్రంలో జరుగుతున్న 17 నియోజకవర్గాల్లో 12 నుంచి 14 నియోజకవర్గాలకు వికలాంగుల ఓట్ల తోడే గెలవబోతుంది. ఎందుకనగా రాష్ట్రంలో మనం గతంలో చూస్తే 1.38% తోటే మరి ఓట్లు మారిపోయాయి. కానీ ప్రస్తుతం ఎలక్షన్ రాష్ట్రంలో వికలాంగుల ఓటర్లు 538,000 మంది ఉన్నారు. అంటే ప్రతి నియోజకవర్గాన్ని చూసుకుంటే 30,000 నుంచి 80,000 మంది ఉంటారు. మా ఓటు ఖచ్చితంగా గెలుపులో ప్రాధాన్యత ఉంటుంది, గెలుపును నిర్ణయిస్తుంది. అందుకే భాగంగానే
మరి మరొక మారు వికలాంగ సోదరులందరినీ చల్లవంశిరెడ్డి గారిని పూర్తి భారీ మెజార్తో గెలిపించాలని కోరుతున్నాం. ఇప్పుడు